మాటలు మాట్లాడారు అది మాట్లాడొచ్చు మీకు తెలుసు అధ్యక్ష మళ్ళీ దాని మీద ముఖ్యమంత్రి గారు 20 నిమిషాలు మాట్లాడి మీరు నన్ను 1 నిమిషంలో పూర్తి మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష వారు చాలా డెమోక్రటిక్ గా ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అని వారు చెప్తున్నారు తమరు దయచేసి అట్లనే మాకు కూడా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి 20 నిమిషాలు ఇచ్చినందుకు నాకు 10 నిమిషాలను ఇస్తే కంప్లీట్ చేయగలుగుతా అధ్యక్ష వారు 20 నిమిషాలు ఆరోపణలు చేస్తే నేను 10 నిమిషాలను సమాధానం చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అధ్యక్ష మనకి ఇబ్బంది అవుతుంది కదా అధ్యక్ష అధ్యక్ష చాలా విషయాలు వారు ప్రస్తావించారు సరే క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి అది కూడా సబ్జెక్ట్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ చర్చ పెట్టుకుందాం అన్నారు తప్పకుండా పెట్టుకుందాం ఎన్ని రోజులైనా పెట్టుకుందాం అందులో సందేహం ఏం లేదు మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం అదేవిధంగా కమిషన్ విషయం తెచ్చిండ్రు కోర్టు విషయం తెచ్చిండ్రు అసలు కోర్టు విషయం ప్రస్తావించిందే వారు కమిషన్ విషయం ప్రస్తావించిందే వారు మేము కాదు వారు మాట్లాడితే తప్పు కాదు మేము మాట్లాడంగానే ఏదో ఏలేగారు లేచేసి ఇది 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 సబ్జుడీస్ ఇది అని అన్నారు అది అది వారు కూడా వర్తిస్తుంది అనుకుంటున్నా సబ్జెక్టే సార్ నేను వారు మాట్లాడే సబ్జెక్ట్ మీద కనీసం పాసింగ్ రిమార్క్ కూడా చెప్పొద్దా సార్ నేను అధ్యక్ష మరి ఈ రకంగా అన్నీ చెప్పుకుంటూ వచ్చిండ్రు ఇక కిషన్ రెడ్డి గారికి వీరికి సంబంధించిన విషయం కిషన్ రెడ్డి గారి పేరు నేను ప్రస్తావించలే వారి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించారు ఫస్ట్ నేను దాని మీదనే మాట్లాడిన అధ్యక్ష నేను ఏది ఈ సభలో ఒక్క అక్షరం కూడా నేను డిబేట్ కాలేదు ఒక్క అక్షరం కూడా నేను సబ్జెక్ట్ నుంచి పక్కకు పోలేదు వారు మాట్లాడిన మాట మీద మాత్రమే మాట్లాడిన అధ్యక్ష నేను ఎక్కడ కూడా సరే అధ్యక్ష సమయం ఇవ్వలేదు మీరు మళ్ళీ అంటే వెలుగొట్టేట్టున్నారు ఒకటే మాట అధ్యక్ష వారు నా గురించి మాట్లాడుతూ నేను సభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో అన్నాడు నిజమే అధ్యక్ష మీరు ఇక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు నేను మీ తుపాకీ గుండ్లకు బలైన అమరవీరుల కొరకు తిరుగుతున్నా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా అక్కడున్నా కానీ మీరు సంచులు మోసి జైలు పోయినప్పుడు నేను ఇక్కడనే ఉన్నానే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష నేను ఇక్కడ